In previous class, we discussed about the mean of the given data. Mean and final data next one. Finally, we have median next one. Already median and median, 8 class show next one. Yala find it here. It's a very class show next one. Median and data, my kitchen data ni, ascending order lo higher. My kitchen data ni, ascending order lo rasi, middle most value ni, my median and middle most value ni, median and for example, you know, by example, you can show me. దీని మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఉంది 75 21 56 36 81 05 42, ఇలా ఒక డేటా ఇచ్చారు, ఇలా ఒక డేటా ఇచ్చారు. దీని మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మనకి డిఫరెన్స్ రేట్ మీడియం ఫైండ్ అవుట్ చేయాలంటే అనుగ్రూప్ డేటా ఇచ్చినప్పుడు మీడియం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అనుగ్రూప్ డేటా ఏవైతే ఇచ్చారో వాటిని అసెండింగ్ ఆర్డర్లో రేట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే స్మాల్ ఏమని స్టార్ట్ చేసి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్ రాదు. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఏ వాటి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ మనకి ఎన్ని కూడా స్మాల్ నెంబర్ ఏంటి, ఫైవ్ అని నేను ఇక్కడ రాసిన నెంబర్ అక్కడ స్ట్రైక్ అవుట్ చేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ తర్వాత కొంచెం బిగ్ నెంబర్ ఏంటి ఇక్కడ 21 తర్వాత నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏంటి 36 తర్వాత బిగ్ నెంబర్ 42 నెక్స్ట్ బిగ్ నెంబర్ 56 నెక్స్ట్ 75 నెక్స్ట్ 81 ఇలా రాశాను. అయితే మనకి బెస్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాము, షార్ట్కట్ మెథడ్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ అనలైజ్ చేసుకుంటూ వస్తాం. అంటే వన్ లాస్ట్ సెకండ్ వన్ లాస్ట్ అండ్ సెకండ్ వన్ థర్డ్ వన్ లాస్ట్ అండ్ సెకండ్. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మేము 42 మీడియం అని చెప్తాం. ఓకేనా, 42 మీడియం చెప్తాం. అయితే ఫార్ములా యూజ్ చేస్తాం అని చెప్తాం, ఫార్ములా యూజ్ చేస్తాం అని చెప్తాం చేయబడి ఎలా చెప్తామండి. ఇక్కడ మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో చూడాలి. మనకి ఎన్ అనేది ఏం చెప్తుందంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఎన్ అనేది చెప్తుంది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి వన్, ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్, అన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏం చేసిన రావాలంటే కుదరదు. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ కూడా 7 రావాలి కంపల్సరీ. ఎన్ని ఆడే రాదు, 1 2 3 4 5 6 7 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
90 టర్మ్ ఇస్తాను అంటే దీనికి ఇంకొక టర్మ్ యాడ్ చేశాను ఈవెన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా చేద్దాం ఇక్కడ నేను అన్ని వేరే టర్మ్స్ తీసుకున్నాను కాకపోతే 90 అనేది నేను యాడ్ చేశాను ఎందుకు యాడ్ చేశానంటే మరి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 8 అబ్జర్వేషన్స్ కావాలి ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదా 2 4 6 8 కదా ఓకే 2 టేబుల్ వచ్చేయాలి కూడా ఈవెన్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 90 అనే అబ్జర్వేషన్ యాడ్ చేశాను దాని కూడా క్వశ్చనింగ్ అండర్ రాదు అంటే 90 అంటే లాస్ట్ వస్తుంది 90 అంటే లాస్ట్ వస్తుంది దీనిలో ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 90 అబ్జర్వేషన్ నేను ఎగ్జాంపుల్ కోసం యాడ్ చేశాను ఓకేనా ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 ఇది కూడా మనం షార్ట్ అవుట్ చేయాలి ఎలా ఫస్ట్ వన్ లాస్ట్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ ఇప్పుడు ఎన్ని మిగిలిపోయాయి 2 నెంబర్స్ మిగిలిపోయాయి ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ మిగిలిపోయాయంటే వాటి యొక్క యావరేజ్ మీడియం అంటే మీడియం ఏమవుతుంది మీడియం ఈక్వల్ టు 42 ప్లస్ 56
by 2 అంటే వాడి యొక్క ఎడిషన్ చేంజ్ చేసి by 2 చేయాలి ఈ రెండు ఎడిషన్ చేస్తే వస్తుంది 6 plus 2 8 9 plus 4 plus 5 9 98 by 2 అవుతుంది అంటే దీని ఖర్చే 2 1 years 2 4 years 2 9 అంటే 48 ఇంటా మీడియం అవుతుంది ఈ షార్ట్ కట్ చేయండి బేసిక్ చేంజ్ ఇట్లా చేస్తాం అదే ఫార్ములా అయితే ఎలా చేయాలి ఫార్ములా అంటే మనం చేయబోయే సమ్స్ లో ఫార్ములా స్విచ్ చేసుకొని చేయాలి అందుకని ఫార్ములా అని చేస్తున్నాం ఇది ఎలా చేయాలి చూద్దాం చూడండి ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసుకోవాలి 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి 8 అనేది ఈవెన్ ఆర్డర్ ఈవెన్ అయినప్పుడు మీడియన్ ఫామ్ అయ్యింది మీడియన్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ n బై 2 టర్మ్ n బై 2 టర్మ్ అండ్ n by 2 इड़ा मैं n plus 1 आए लो n by 2 plus 1 टर्म n by 2 plus 1 टर्म अरे इड़ा मैं भी सोच रहा हूँ बस आवे भी इसको वेट आवे भी इसको n by 2 टर्म हो n by 2 टर्म plus 1 टर्म अरे तो बेका आवे भी इसको आवे यानी ये भी इधर 2 नंबर्स तो यार आचे से by 2 जाता हूँ 3 नंबर्स आचे से by 3 जाता हूँ ఇక్కడ మనకి n by 2 వస్తుంది ఇక్కడ n by 2 కదా ఇది n by 2 కదా n by 2 ఎంత వస్తుంది n by 2 ఎంత వస్తుంది 8 by 2 8 by 2 అంటే 4 8 by 2 అంటే ఎంత వస్తుంది 4 అంటే n by 2 నేను కాలిక్యులేషన్ తగ్గించుకోవడం కోసం సైడ్ ఇక్కడ కాలిక్యులేషన్ చేశాను n by 2 అంటే 4 వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఏంటి by 2 నే కదా యావరేజ్ అంటే by 2 చేస్తాం లేకపోతే యావరేజ్ అంటే స్పెల్లింగ్ రాయండి యావరేజ్ ఆఫ్ n by 2 అంటే 4 4th టర్మ్ అండ్ n by 2 అంటే 4 వస్తుంది 4 1 యాక్సెస్ వస్తుంది 5th టర్మ్ నేను కనుక అవ్వలేదు n by 2 అనేది నేను ఇక్కడ కాలిక్యులేషన్ పార్ట్ అవుతుందని ఒకసారి చేసేసాను ఇక్కడ n by 2 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n by 2 అంటే 8 by 2 2 1 జస్ 2 4 జస్ 4 4th టర్మ్ 4 plus 1 టర్మ్ 4 plus 1 అంటే 5 5th టర్మ్ అంటే 4th టర్మ్ 5th టర్మ్ కి 50 అనుకోవాలి ఇక మనకి చూడండి ఈ టర్మ్స్ లో అసెండింగ్ ఆర్డర్ రాసి ఉంటుంది చూడాలి అసెండింగ్ ఆర్డర్ రాయకుండా మనం ఈ 4th టర్మ్ 5th టర్మ్ అనేది ఫైనల్ చేయకూడదు ఇక 4th టర్మ్ ఏంటి ఇక్కడ కౌంట్ చేద్దాం 1 2 3 4 4th టర్మ్ ఏంటి ఇది 4th టర్మ్ నెక్స్ట్ ఇది 5th టర్మ్ నెక్స్ట్ ఇది 5th టర్మ్ అంటే ఇక మనకి మీడియన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు 4th టర్మ్ ఏంటి మనకి 42 ప్లస్ 56 బై 50 అంటే 2 2 తో ఎందుకు డివైడ్ చేస్తున్నాము మనం యాడ్ చేసిన 2 నంబర్స్ 42 అనేది ఒక నంబర్ 56 అనేది ఒక నంబర్ కదా ఈ 2 నంబర్స్ యాడ్ చేసి బై 2 చేస్తాం కనుక మనం 2 తో డివైడ్ చేసాం ఇక్కడ ఈ రెండు యాడ్ చేసిన వస్తుంది ప్రీవియస్ ఆన్సర్ ఏ వచ్చింది 98 ఈ రెండు యాడ్ చేస్తే 98 వస్తుంది బై దీనికి యాడ్ చేసిన వస్తుంది 49 ఇది ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ ఇవన్నీ ఏంటి ఒక అనురూప డేటా ఇస్తే మీడియం ఫైండ్ అవుట్ చేయడం ఇలా అదే గ్రూప్ డేటా ఇలా టేబుల్ ఫామ్ లో ఇచ్చారు ఆ టేబుల్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఫైండ్ మీడియన్ అన్నారు ఫైండ్ మీడియన్ ఈ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా గ్రూప్ డేటా అనురూప డేటా అయితే ఎలా చేస్తాం చెప్పుకోదాం ఓకేనా ఇవన్నీ కూడా ఏం క్లాస్ లో నేర్చుకున్నాం గ్రూప్ డేటా అయితే ఎలా చేస్తామనేది చూడండి చాలా ఈజీ అంత కష్టమేం కాదు కాదు దీన్ని ఎడిషన్స్ రావాలి ఎడిషన్స్ పర్ఫెక్ట్లీ చేస్తే మన సామ్ ఈజీ అయిపోతుంది దీనిలో మీడియం ఫైనల్ చేయాలంటే 3 కాలమ్స్ ఉంటాయి ఆల్రెడీ 2 కాలమ్స్ వాయిస్తారు థర్డ్ కాలమ్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఏమంటే చేద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంటి హైట్ ఇచ్చారు 135 సెంటీమీటర్స్ 140 సెంటీమీటర్స్ 147 సెంటీమీటర్స్ 152 సెంటీమీటర్స్ 155 సెంటీమీటర్స్ 160 సెంటీమీటర్స్ బాయ్స్ ఎంత మంది ఉన్నారు గర్ల్స్ ఎంత మంది అంటే 135 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు బాయ్స్ లో ఇద్దరు ఉన్నారు గర్ల్స్ లో ఒకరు ఉన్నారు అలాగే 140 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు బాయ్స్ లో 5 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్ లో 2 మెంబర్స్ అలా టేబుల్ ఒకటి ఇచ్చేసారు అయితే బాయ్స్ లో మీడియం కనుక్కోవాలి గర్ల్స్ లో మీడియం కనుక్కోవాలి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటి చూస్తా టేబుల్ ఫస్ట్ ఈ రెండింటి ప్రిపేర్ చేస్తాను మీడియం అంటే బాయ్స్ మీడియం కనుక్కోవాలి బాయ్స్ మీడియం కనుక్కున్నా ఫస్ట్ చూడండి ఫస్ట్ కాలం ఏంటి హైట్ సెకండ్ కాలం ఏంటి బాయ్స్ చాలా ఈజీ
अगर फाइव लेने चाहिए तो 135, 140, 147, 152, 155, 160. बॉय सेंटर में ना रिचर, बॉय सेंटर में ना लो 2, 5, 12, 10, 7, 1. हाँ नेक्स्ट ये टॉर्ट कॉलम में चाहिए अभी. टॉर्ट कॉलम में हमारे चर में मतलब ए चाहिए था. ये टॉर्ट कॉलम में नेटे मतलब ये इच्छना एवरेज में बॉय से रिलेटेड फ्रीक्वेंसी. ये फ्रीक्वेंसी करा. ये फ्रीक्वेंसी नहीं चाहिए थे. आज चाहिए. क्या आज चाहिए? हाँ आज चाहिए था ना मतलब क्यूमुलेटिव फ्रीक्वेंसी है ना. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ షార్ట్ టర్మ్ లో ఏమొచ్చు సిఎఫ్ అంట క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ షార్ట్ టర్మ్ లో ఏమొచ్చు సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని ఫైండ్ అవుట్ చేస్తాం మనం యూగా ఫైండ్ అవుట్ చేస్తాం ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇయర్ ఏంటి ఉందో ఫస్ట్ ఇయర్ నెంబర్ ఏ రాయండి 2 2 ఫస్ట్ ఇయర్ ఏదైతే అదే కాపీ చేయండి తర్వాత ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఏది రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ ని నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయండి ఇక్కడ ఏది రిజల్ట్ వచ్చిందో రాయండి 2 ఇదిని యాడ్ చేయండి 29 నెక్స్ట్ 7 ప్రీవియస్ రిజల్ట్ ఏంటి 29 అంటే 36 ఏ ఆ చేసిన నేను 29 ప్లస్ 7 30 చేసా కదా నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి 1 1 ప్లస్ 36 అంటే 37 అంటే ప్రీవియస్ నెంబర్ యాడ్ చేసా ఫస్ట్ ఏమో సేమ్ రాశాను నెక్స్ట్ నెంబర్ కి ప్రీవియస్ రిజల్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబర్ కి ప్రీవియస్ రిజల్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబర్ కి ప్రీవియస్ రిజల్ట్ ప్రీవియస్ రిజల్ట్ యాడ్ చేస్తూ వస్తే ఇలా పెరిగే జరిగింది అంటామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఏమంటాము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఇప్పుడు ఒకటి అబ్జర్వేషన్ మీకు ఒకటి తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్ చేస్తూ వస్తే ఫైనల్ వచ్చింది 37 ఈ మొత్తం యాడ్ చేసినా మనకి 37 వస్తుంది ఓకేనా అంటే ఎన్ని ఈక్వల్ ఉంటుంది యాడ్ చేసి చూడడానికి కూడా 37 రావాలి ఎందుకంటే ఆ రెండు ఆన్సర్స్ మ్యాచింగ్ అయితేనే మనం కరెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చి ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చిన కూడా ఎక్కడో ఎడిషన్ తప్పు చేశారని అర్థం ఇప్పుడు మొత్తం యాడ్ చేసి చూద్దాం 5 plus 2 7 7 plus 2 9 9 plus 2 0 9 9 plus 7 9 plus 7 16 16 plus 1 17 అంటే 1 carry 7 ఇక్కడ carry 7 తో 1 plus 1 2 2 plus 1 3 37 వచ్చింది కదా ఇది n అనేది ఏం చెప్తుంది ఫ్రీక్వెన్సీ ఏంటి కానీ వీడియోకి వచ్చేసరికి n గా తీసుకుంటాం ఫ్రీక్వెన్సీని n గా తీసుకుంటాం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఈక్వల్ ఎంత 37 37 ని ఆడ ఇంగినా ఆడ 37 అనేది ఏంటి ఆడ అయితే మనం మీడియన్ ఫామ్ ఏంటి మీడియన్ ఈక్వల్ ఫామ్ ఏంటి ఆడ వచ్చినప్పుడు ఆడ వస్తే వచ్చినప్పుడు మనం యాడ్ చేసి బయట బై 2 చేయాలి ఓకేనా n plus 1 by 2 term n plus 1 by 2 term ఇక మనకి 37 వచ్చింది ఆడప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 37 ప్లస్ 1 బై 2 టర్మ్ 30 ప్లస్ 1 అంటే 38 బై 2 టర్మ్ 38 బై 2 అంటే కట్ చేయండి ఎంత వస్తుంది 1 ఇయర్స్ 2 9 ఇయర్స్ 38 బై 2 అంటే 2 19 ఇయర్స్ కదా 38 కట్ చేశాను టోటల్ కదా 2 1 ఇయర్స్ 2 1 ఇయర్స్ 1 అవుతుంది 8 2 9 ఇయర్స్ అంటే 19 కదా 19 19
दिन मन की हईटे मीडियन दिन हईटे मीडियन अभी मीडियन हईटी टाइम नई नंबर आफ टाइम अभी गुर्तुटे नई चूँ फ्रीक्वेंसी క్యూమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ మీడియా గాని త్రీ టేబుల్స్ ఉంటాయి అంటే త్రీ బాక్సెస్ ఉంటాయి ఆ త్రీ బాక్సెస్ లో టూ బాక్సెస్ వాళ్ళు ఇచ్చేది థర్డ్ బాక్స్ మాత్రం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఏంటది క్యూమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆ క్యూమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా చేద్దాం చూడండి ఫైల్ చేశాను ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ వచ్చేసరికి గాస్ లో చేశాను క్యూమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ 1 దగ్గర 1 రాశాను ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఏంటి 2 2 కి ప్రీవియస్ రిజల్ట్ రాయాలి 2 ప్లస్ 1 3 నెక్స్ట్ 10 10 కి ప్రీవియస్ రిజల్ట్ వచ్చింది 3 13 నెక్స్ట్ 5 5 కి ప్రీవియస్ రిజల్ట్ వచ్చింది 13 అంటే 18 అన్ని రెండు యాడ్ చేసినాయి ప్రీవియస్ రిజల్ట్ నెక్స్ట్ 6 6 ప్లస్ 18 6 ప్లస్ 18 అంటే 24 నెక్స్ట్ 5 5 ప్లస్ 18 5 ప్లస్ 18 ఎంత వస్తుంది 18 ప్లస్ 5 23 24 24 में 29 प्रीवियस रिजल्ट ऐड किया कदा 29 ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేస్తా వస్తుంది చూద్దాం 10 15 20 26 28 29 29 ఈ 29 ని ఆడ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 28 వచ్చింది ఆడ్ 29 అంటే ఇంక్లూడ్ అయ్యింది చూసుకోవాలి 3 కౌంట్ చేసినప్పుడు 15 వస్తుందా రాదు 13 కౌంట్ చేసినప్పుడు 15 వస్తుందా రాదు 18 కౌంట్ చేసినప్పుడు 15 18 దగ్గర వస్తుంది 18 కౌంట్ బిలో 15 ఉంది అంటే మనం అబోవ్ తీసుకోవాలి 15 అబోవ్ ఉండే నెంబర్ తీసుకోవాలి లేకపోతే ఈక్వల్ ఉండే నెంబర్ తీసుకోవాలి అంటే ఈ నెంబర్ రౌండ్ చేయండి ఈ రౌండ్ చేసి ఈ ఆబ్జెక్ట్ ఉన్న హైట్ ఎంత 150 ఈ ఆబ్జెక్ట్ ఉన్న హైట్ ఈ ఆబ్జెక్ట్ ఉన్న హైట్ ఎంతైతే ఉందో దాన్ని మనం మీడియన్ ఆఫ్ హైట్ అని అంటాం అంటే 152 సెంటీమీటర్స్ ఇన్ మీడియన్ హైట్ మీడియన్ హైట్ మీకు ఈజీగా ఉండడం కోసం అలానే మోడ్ కూడా డిఫైన్ చేస్తా ఓకే మోడ్ ఆఫ్ ది బాయ్స్ మీడియన్ ఆఫ్ ది బాయ్ మోడ్ ఆఫ్ ది బాయ్స్ మోడ్ ఆఫ్ ది గర్ల్స్ అయితే ఇక్కడ మోడ్ అంటే ఏంటి మీడియన్ అంటే ఏంటి ఇలా చేద్దాం ఓకే మోడ్ అంటే ఏంటి ఆల్రెడీ మనకి మోడ్ అంటే ఇన్ గివెన్ డేటా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకర్డ్ ఈజ్ కాల్డ్ మోడ్ అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన దాన్ని మోడ్ అంటాం ఎక్కువ సార్లు రిపీట్ అయిన దాన్ని ఏమంటాము మోడ్ అంటాం
మరి ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన దాన్ని మోడ్ అంటాము అని చెప్తున్నాం కదా మోడ్ అనేది చాలా చాలా ఈజీ క్వశ్చన్ మరి 1 మార్క్ గాని 2 మార్క్ గాని ఇస్తుంటారు ఏది గ్రూప్ డేటా అవ్వచ్చు అన్గ్రూప్ డేటా అవ్వచ్చు గ్రూప్ డేటా అవ్వచ్చు అన్గ్రూప్ డేటా అవ్వచ్చు ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే నెంబర్ ని మనం మోడ్ గా చెప్పాలి అయితే నేను వాయిస్ చూస్తున్నాను వాయిస్ మోడ్ ఆఫ్ ది వాయిస్ వాయిస్ మోడ్ वॉइस टेबल चूँगी वॉइस टेबल टू फाइव ट्वेल्व टेन सेवन टेन वीडियो हाईएस्ट नंबर ट्वेल्व टू फाइव ट्वेल्व टेन सेवन इधर बिग नंबर इधर बिग नंबर क्या ये बिग नंबर ये बिग नंबर दिन आपोजिट मन की मोड मोड फाइव वन फारटी सॉइस मोर हेड वन फारटी मन इच्छा वॉइस इंफर्मेस बिग्गेस्ट वाल्यू चूजी बिग्गेस्ट वाल्यू एक्स रिपीट वाल्यू बिग्गेस्ट वाल्यू मन की ट्वेल्व आपोजिट दी मन मोर हेड अलग चुदा गाजुन चूँ वन टू टेन फाइव सिक्स फाइव వీడని ఇక్కడ బిగ్ వన్ ఏంటి 10 అని ఇక్కడ 10 ఈ 10 అనేది బిగ్ అవుతుంది ఈ 10 ఆవిన హైట్ ఎంత 147 గాస్ మోర్ హైట్ ఈక్వల్ గాస్ మోర్ హైట్ ఈక్వల్ 147 సెంటీమీటర్స్ హైట్ ఇక్కడ మీకు వర్క్ ఏంటి ఇక్కడ వర్క్ ఏంటి మీకు మ్యాగ్నెట్ ఎక్సర్సైజ్ మొత్తం చేశారు ఏంటండి చూడండి ఇక్కడ ఉండే టూ సమ్స్ ఉన్నాయి ఆ టూ సమ్స్ మీరు వర్క్ అవుట్ చేయండి ఓకేనా ఓకే.